దిల్రాజ్ గారు, మిమ్మల్ని ఒక ఫేవరెట్ క్యారెక్టర్ సినిమాలో నుంచి ఎంచుకోమని చెప్తే ఖచ్చితంగా చెప్పాల్సిందే అని నేను అంటే మీరు ఏ పాత్రను ఎంచుకుంటారు? ఐశ్వర్యరాయ్ గారు నందిని. నందిని. సో ముగ్గురు హీరోలు ఉన్నారు కాబట్టి ఎవరిని హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఐశ్వర్యరాయ్ గారు అండ్ ఇందాక మీరు లైకా ప్రొడక్షన్ తెలుగులోకి వెల్కమ్ చేశారు, తొందరలోనే లైకా నుంచి తెలుగు ప్రేక్షకులు కూడా సినిమా రాబోతుంది. సో ఈజ్ అ గ్రేట్ ప్రొడ్యూసర్ సుభాష్ కరణ్ గారు ఒక ప్యాషన్ గా సినిమాలు తీస్తున్నారు సార్, ప్లీజ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. సో తెలుగులో కూడా మీరు పెద్ద పెద్ద సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజ్ గారు, అండ్ ఇంత గ్రాండ్ గా సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. మణిరత్నం గారు మూవీ గీతాంజలి మూవీ మై ఫేవరెట్ ఫిలిం. సో సినిమా ఫీల్డ్లో నా ఎంట్రీ అమృతతో సినిమా ఫీల్డ్లోకి యాజ్ ఎ ప్రొడ్యూసర్కి ఎంట్రీ అయ్యాను. సో బిగ్ జర్నీ సార్. సో పిఎస్ వన్ మాతో రిలీజ్ చేయించారు తెలుగు స్టేట్స్లో, ఇస్ అ గ్రేట్ సక్సెస్. అండ్ ఈరోజు పిఎస్ టూ కూడా మా సంస్థ ద్వారా చేస్తున్నందుకు వెరీ హ్యాపీ. అండ్ ఇద్దరు మణిరత్నం గారు సుభాష్ కరణ్ గారు ఇద్దరు లెజెండరీస్ కలిసి పిఎస్ వన్ పిఎస్ టూ మన వరల్డ్ వైడ్గా ప్రేక్షకులకు కన్విన్స్ చేసి లాస్ట్ ఇయర్లో పిఎస్ వన్, ఇప్పుడు 28 పిఎస్ టూ రాబోతుంది. సో ఇద్దరు లెజెండరీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్, ఆల్ ది బెస్ట్ సార్ మీకు మాకు. అండ్ మల్టీ స్టార్ విక్రమ్ గారు, కార్తీ గారు, జయం రవి గారు మల్టీ స్టార్గా పిఎస్ వన్లో చూసిన దానికి పిఎస్ టూలో ఇంకా అద్భుతం చూడబోతున్నాం. అండ్ ఐశ్వర్యరాయ్ గారు, త్రిషా గారు అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. రెహమాన్ గారు ఈరోజు రాలేదు, ఆల్రెడీ ఇందాక మనం సాంగ్ చూసాం. రెహమాన్ గారు మణిరత్నం గారు కలిసారంటే ఒక ట్రెండ్ సెట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు. సో మ్యూజికల్గా కూడా పిఎస్ టూ ఈజ్ అ గోయింగ్ రాక్. ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.